ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాశించిన వెంకటేశ్వర దేవన భూతన భవిష్యత్. ప్రస్తుతం తెలుగు టీవీ పరిశ్రమకు సంబంధించి యాంకర్స్ యొక్క విభాగాలు రెండుగా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో, అంటే కొంతమంది గ్లామరస్ కు సంబంధించి, కొంతమంది ఫ్యామిలీకి సంబంధించినటువంటి, ప్రస్తుతం రెండు భాగాలుగా రెండు విభాగాలుగా వెళ్ళిపోయి యాంకరింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో, ప్రస్తుతం ఒక కొత్త లుక్ ద్వారా ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి ఒక యాంకర్ వర్షిణి సౌందర రాజన్. సో ఆమె జాతకాన్ని మనం కనుక విశ్లేషించినట్లయితే, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నటువంటి కొన్ని జాతకాలకు కనుక సంబంధించి ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి జాతకం చాలా బాగుంది అని చెప్పాల్సి వస్తుంది. మహానక్షత్రం సింహరాశి జాతకంలో పుట్టినటువంటి వర్షిణి కన్యాలగ్నంలో జన్మించడం జరిగింది. అలాగే జాతకంలో రవి బుధులు గురువు కనుక తీసుకున్నట్లయితే గజకేసరి యుగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. గజకేసరి యుగాన్ని కనుక తీసుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గజకేసరి యుగంలో కనిపిస్తూ ఉన్నాయి. మరియు శుక్రుడు 6వ స్థానము, 7th హౌస్లో 7వ స్థానంలో రవి, బుధుడు 8వ స్థానం. సో జనరల్గా రవి అనేటువంటిది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లగ్నాత్ 7వ స్థానం, అంటే లగ్నాన్ని కనుక తీసుకుంటే లగ్నాన్ని విపరీతంగా కమాండ్ చేస్తున్నటువంటి గ్రహం రవి గ్రహం. రవి అనేటువంటిది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, వశీకరణానికి సంబంధించి, అంటే ఆకర్షణకు సంబంధించి. ఉదాహరణ టాలీవుడ్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఒక ఇనియా, ఒక రఘువీర్ సింగ్, ఇలాంటి జాతకం ఏమంటే లగ్నాత్ కనుక తీసుకుంటే రవి దృష్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రముఖమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి సినిమా హీరోయిన్గా ఉన్నారు. అలాగే చాలామంది జాతకాల్లో, అంటే చాలా తక్కువ మంది జాతకాల్లో మాత్రమే లగ్నం మీద రవి దృష్టి ఉంటుంది. సో ఇక్కడ లగ్నం మీద రవి దృష్టి అనేటువంటిది ఉంది. అలాగే మనకు 10వ స్థానంలో గురువు గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉంది, అంటే చాలా పెద్ద యోగానికి, చాలా పెద్ద పొజిషన్కు ఈ జాతకాలు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే జాతకంలో ఉన్నటువంటి యోగాలు కనుక తీసుకుంటే 2020 నవంబర్ 3వ తేదీ, అంటే గురువు మారిన రోజు నుండి ఈ అమ్మాయి జాతకంలో మహారాజయోగం అనేటువంటి గోచరిస్తూ ఉంది. ఇంచుమించుగా 2004 నుండి సింహరాశి జాతకాలకు బాగాలేదు. సో 2020 అంటే 16 సంవత్సరాల తర్వాత సింహరాశికి యోగం పడుతున్నటువంటి సందర్భంలో, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని కనుక తీసుకుంటే ప్రముఖులందరూ కూడా, ఉదాహరణ సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే జూనియర్ ఎన్టీఆర్, అలాగే రానా, మరియు మనకు మంచు మనోజ్, అలాగే జయలలిత, ముఖ్యమంత్రి చనిపోయినటువంటి ముఖ్యమంత్రి జయలలిత గారు, వీళ్ళందరూ కూడా సింహరాశి జాతకానికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి సింహరాశి జాతకంలో గజకేసరి యుగంతో పుట్టినటువంటి కొంతమంది కనుక తీసుకుంటే, సో ఇలాంటి చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాతకాలకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. గజకేసరి యోగం ఉంది, అలాగే ప్రస్తుతం కనుక దశాచిత్రంలో 3వ తేదీ నుండి గురువు మంచి యోగానికి వెళ్తూ ఉన్నాడు. అలాగే శని ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి 2023 జనవరి వరకు మహారాజయోగం ఉన్నటువంటి శనిస్థానం భాగ్యస్థానము, అలాగే గురువు భాగ్యస్థానము. కాబట్టి సింహరాశి జాతకంలో ఉండేటువంటి అమ్మాయి జాతకంలో చాలా మంచి విశేషమైనటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో తెలుగు టీవీ పరిశ్రమలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి, అలాగే చిత్ర పరిశ్రమలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఈ వర్షిణి వచ్చేటువంటి అవకాశాలు 100%. ఓం నమో వెంకటేశ్వర.